కోవిడ్ రెండో దశ పొంచి ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు. ప్రతి ఒక్క వివిధ వ్యాపారి యజమానులు, వారి కుటుంబ సభ్యులు, వారి వద్ద పనిచేసే సిబ్బంది తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారని సిబ్బంది తెలిపారు. సీజనల్ వ్యాధులను రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే అని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. రానున్న కొద్ది రోజుల్లో రాజన్న సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా 120 రకముల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వెంకటేశం, డిక్యూఎం బాలకృష్ణ, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులు, ఎల్టీలు, ఏఎన్ఎంస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్పైక్ ఉందా, క్లస్టర్ ఉందా, సివియారిటీ ఎంత ఉంది, ఎక్కడ ఎక్కువ కేసెస్ ఉన్నాయి అని మనం కావాలంటే రొటీన్ స్క్రీనింగ్ ఉండాలి. సో ఈ పద్ధతి ప్రకారం మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇట్లా ప్లాన్ చేసి కావాల్సిందే. అక్కడ మనం ఈ ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయండి, వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే కామన్ మ్యాన్, వాళ్ళు కామన్ పబ్లికే కదా, వాళ్ళు కామన్ మ్యాన్ ఇంటికొకరు ఉంటారు. ఆ ఇంటికొకరు కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా జాగ్రత్త ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మన కేసెస్ ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళకి టెస్ట్ చేస్తే, ఆ ఇంట్లో ఒకరికి టెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ టెస్ట్ చేసినట్టే. ఆయన పాజిటివ్ వస్తే ఇంట్లో కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి వాళ్ళకు టెస్టింగ్ చేసే విధంగా చేయండి. 100% కాకపోవచ్చు, కొంతమంది భయానికి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొంతమంది ఒప్పుకొని చేసుకుంటున్నారు. నేను చెందుర్తిలా ఈ రకంగా చేస్తున్నాను.